దేవునికి భక్తిపరులుగా ఉన్నారు, కానీ అంతరంగంలో దేవునికి లోబడనలని వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాక్యానికి లోబడిన వాళ్ళు, దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు, దేవుని యొక్క స్వరూపతకు లోబడిన వాళ్ళు, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క నిజ స్థితికి రాకుండా ఇంకా ఆగిపోతున్న వాళ్ళు. వారికి వాక్యంలో పెట్టబడిన పేరు ఏంటంటే లోబడనొల్లని పిల్లలు. ఎన్నిసార్లు దేవునికి లోబడకుండా పాపం చేస్తూనే బ్రతికే వాళ్ళు చూచి చూడు. లోబడకపోవడం ఒక మహాభయంకరమైన పాపం. అందుకే లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగకనే ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు పెదాలతో గణపరుస్తారు కానీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించరు. వీరి పేరుకు క్రైస్తవులు అనబడిన మాటే కానీ క్రీస్తుని అంతరంగంలో ఉంచుకోరు. మారు మనసు పొందామన్న మాటే కానీ మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించరు. లేరా ఈ రాత్రి దావీదు కీర్తన 29:4-5 వచనం రాయబడింది, యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెల 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 ఎగురుచుందని రాయబడిందండి. దేవుని స్వరం నీ జీవితంలో చాలాసార్లు దర్శిస్తూ వచ్చింది, కానీ దేవుని స్వరానికి లోబడవు, దేవుని వాక్యానికి లోబడవు, దేవుని చిత్తానికి లోబడవు, దేవుని సంఘానికి కూడా లోబడవు. నిన్నేమనాలి? అందుకే దేవుని వాక్యం రాయబడింది, లోబడనొల్లని పిల్లలకు శ్రమ. రాత్రి ఎందుకు నీ జీవితంలో శ్రమలు తెలుసా? ఎందుకు నీ పిల్లల జీవితంలో ఇంకా విషమమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నావో తెలుసా? ఎందుకు శాపాన్ని నీ వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్నావో తెలుసా? ఎందుకు దుఃఖం వెంబడి దుఃఖం నీ జీవితంలో వెంబడిస్తుందో తెలుసా? నువ్వు ఆత్మ సంబంధంగా ఉన్నావు కానీ శరీర సంబంధం చావలేదు. రెండు రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. వెలుగు సంబంధంలో ఉన్నారు, చీకటి సంబంధంలో ఉన్నారు. భూ సంబంధంలో ఉన్నారు, శరీర సంబంధం పర సంబంధంలో ఉన్నారు. శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఉన్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు కూడా ఉన్నారండి. మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందని వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు. లోబడిన పిల్లలకు శ్రమ అని రాయబడిందండి. ఒకరోజు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి దైవజనుడని మోషే గురించి వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండం 33:35 మోషే నేను వారితో కూడా రానయ్యా, వారు లోబడనలని ప్రజలయ్యా, వాళ్ళు కేవలం నన్ను వెంబడిస్తున్నారన్న మాటే కానీ, వారు లోకమైన ఐగుప్తుని విడిచారన్న మాటే కానీ, వాళ్ళ ఆశలన్నీ ఇంకా ఐగుప్తులనే ఉన్నాయ్యా, వారి పేరుకు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చారన్న మాటే కానీ, ఐగుప్తు ఆశలు వారిలో చావలేదయ్యా, వారు లోబడనలని ప్రజలయ్యా, నువ్వు వారితో కూడా రాను, నాకు ఒక అవకాశం ఇవ్వు, వాళ్ళందరినీ చంపేస్తాను నేను అని అనగా మోషే అధ్యాయంలో వెళ్ళి సాగిలిపడి దేవుని బ్రతిమలాడతారు రమేష్ గారు. ఏమనంటే, అయ్యా దయచేసి వీళ్ళు చంపద్దు, మీరు లోబడదలనే ప్రజలే, కానీ వీరిని అరణ్యంలో చంపేస్తే శత్రువులందరూ వాళ్ళ దేవుడు వారిని తీసుకెళ్ళి అరణ్యంలో చంపేస్తారంటారయ్యా, దయచేసి వీరి మీద దయ చూపించండి. మోషే ఆ రాత్రి బ్రతిమలాడగా ఇశ్రాయేలు బ్రతికి మరలా తిరుగు ప్రయాణం ప్రారంభించారండి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు వ్యక్తిగత జీవితాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి, రహస్య జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తూనే వచ్చాడు. ఇంకా ఉండిని అయ్యా వీణ్ణి, 23వ తేదీ ఈ మే మాసం వరకు ఉండిని అయ్యా, అందరు కౌంటింగ్ అయింది కానీ వీడు కౌంటింగ్ ఇంకా కాలేదు, ఉండిని అయ్యా, ఇంకా ఉండిని అయ్యా వీణ్ణని బ్రతిమలాడుతున్నాడు. కనుక నువ్వు ఇంకా పికిలించబడకుండా, ఇంకా గురుగు వలె పికిలించబడకుండా, అగ్నిలో పడవేయబడకుండా ఇంకా బ్రతికున్నావంటే ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి ఒప్పుకున్నాడు. చెప్పలు కొండ గట్టిగా, ఇంకా గట్టిగా, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. అందుకే లోబడనలని ప్రజల వైపు దినమెల్లా నేను చేతులు చాచి ఉన్నాను అది అంటున్నాడు అండి. ఈ రాత్రి అమ్మా, ఇంకా ఎవరైనా లోబడనలనుంటే, ఇంకా దేవునికి హృదయాన్ని ఇవ్వని వారుంటే, ఇంకా మారు మనసు పొందని వారుంటే, ఇంకా లోతైన పశ్చాత్తాపం లేని వారుంటే, ఇంకా పాపాన్ని ఒప్పుకోకుండా లోపల కఠినపరచబడిన వారు ఇంకా ఇక్కడ ఉంటే, ఉన్న పాటున నీ హృదయాన్ని ఏసైకి చేయమ్మా. ఆ మహా అగ్ని గుండంలో నుండి నిన్ను తప్పించి రక్షించుటకు
సమర్థుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, కొట్టండి చెప్పండి గట్టిగా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి శక్తిమంతుడు, సమర్థుడు.